కాంగ్రెస్ హరీష్ గారు, ప్రశాంత్ గారు, మహేష్ గారు, పుట్టన గారు, జుంద హరీష్ గారు, నంది గంగారు గారు, తబేజ్ 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 గారు, అందరూ కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. వచ్చే నెలలో ఈ లాస్ట్ వీక్ లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు. ఆయన వచ్చిన సందర్భం లోపల కుదాంపూర్ గుర్తుగా మనం ఈ టోర్నమెంట్ గెలుపును గుర్తుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మనం తీసుకున్నటువంటి ఏదైతే విజయాన్ని నందిపేట్ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటూ అదే విధంగా మనలో రమ్మని రా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారా? కేసు కట్టి ఏం చేస్తున్నారా? కొట్టిలాడుతున్నారా? అందుకున్న మైదానంలో తారలకు ధన్యవాదాలు. Hello.
ఏమంటే తాగి నిర్ణయం చేస్తే విజయించుకుంటున్నాను. మనలో రమ్మన్రా, అందరూ ఏం చేస్తున్నాడా? కేసు కట్టి ఏం చేస్తున్నాడా? కొట్టిలాడుతున్నా జిల్లా టెన్షన్ మీరు లేట్ నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలం కుదాన్పూర్ గ్రామంలో కేసీకే ఆధ్వర్యాన సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 68 మంది టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం సందర్భం లోపల చివరగా ఈరోజు ముగింపు సమావేశంలో నందిపేట్ కుదాన్పూర్ టీంలకు పోటీ జరిగింది. వాస్తవంగా ఆ పోటీ ఈరోజు మన దేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్కు భిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క స్ఫూర్తితో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో వాళ్ళు క్రికెట్కి ఇచ్చేటటువంటి ఉత్సాహాన్ని చూస్తే నిజంగా నాకు సంతోషం ఆనందం కలుగుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో సమైక్యంగా ఐక్యంగా కులాలకు మతాలకు అతీతంగా ఏ టోర్నమెంట్ అయితే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరిగేటటువంటి ఈ పోటీలో నా అదృష్టంగా భావిస్తూ ముగింపు సమావేశంలో వచ్చిన సందర్భంగా ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఐకమత్యంగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో అందరం కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి జరుగుతుంది, దేశ ప్రజాస్వామ్యం నిలుస్తుంది అనేటువంటి విషయం. అందులో ఒక భాగం ఈ ఆటల పోటీలు. ఆటల పోటీలే అందరినీ ఐక్యంగా ఉంచుతాయి. వాళ్లకు చివరి వరకు కూడా మేము ఎవరమో అనేది తెలియకుండా మా టీం గెలవాలనే ఉత్సాహం ఏ విధంగా ఉంటుందో ఈ దేశ రక్షణ కొరకు కూడా ఈ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా యువత ముందుకొచ్చి యువత ఈరోజు చెడు మార్గంలో పోకుండా ముఖ్యంగా చెడు మార్గం అంటే వేరే విధంగా అనుకోకూడదు ఈ దేశంలో మత ద్వేషాలను రెచ్చగొట్టి ఈ దేశాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ఆటలో నేను చూసినటువంటి ఘనత వాళ్ళని అభినందిస్తూ వచ్చే రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం రైతాంగ చైతన్యం కార్మిక చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఆతిథ్యానికి మారు పేరు కాబట్టి ఇక్కడ నిర్వాహకులందరినీ అభినందిస్తూ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఈ 35 రోజుల నుంచి ఈ నిర్వహణలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కాబట్టి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఈ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ గ్రామ ప్రాంతమంతా సుభిక్షంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నిన్న జరిగినటువంటి ఏదైతే శివరాత్రి సందర్భాన ఆ మహేశ్వరుడు మన అందరి మీద చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాని తర్వాతే నాకు ఇవన్నీ పదవులు. రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఆ రోజు నేను ఇక్కడ టోర్నమెంట్ ప్రారంభించా. ఈరోజు నా అదృష్టంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉర్దూ అకాడమీ చైర్మన్గా మొట్టమొదటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, అది కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతానికి రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకున్నటువంటి ఉర్దూ అకాడమీ అధ్యక్ష పదవి ద్వారా ఈ ప్రాంతంలో ఉర్దూ సమస్య పట్ల, ఉర్దూలో ఉన్నటువంటి వాళ్ళ విద్యా అవకాశాల పట్ల నా వంతు బాధ్యతగా ఈ ప్రాంత
నాయకులతో మాట్లాడి నా వీలైనంత మత్తుకు వీళ్ళు సహకరిస్తాననేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తాను.